కులవృత్తుల అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రామాయంపేట ఎంపీపీ బిక్షపతి మత్స్యశాఖ ఏడీ మల్లేశం తెలిపారు. రామాయంపేట మండలం కోనాపూర్ రైలాపూర్ గ్రామాలలో సమగ్ర మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలో 1,50,000 చేప పిల్లలను వదిలినట్లు అధికారులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై వాహనాలను అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. నవంబర్ 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువులలో చేప పిల్లలను వదులుతున్నట్లు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిక్షపతి మత్స్యశాఖ ఏడి మల్లేష్ సర్పంచ్ చంద్రకలతో పాటు మత్స్య సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. సమీకృత మత్స్యాభివృద్ధి పథకంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మత్స్యకారుల సంక్షేమం గురించి చేపట్టినటువంటి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామాయంపేట, కోనాపూర్, అలాగే రాయలాపూరు చెరువులలో 3,55,000 చేప పిల్లలు విడుదల చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు మరి మత్స్యకారులకు పనేం లేదనే ఉద్దేశంతో మరి చేపలు వాళ్ళకు మత్స్యకారులకు ఇవ్వడం జరుగుతుంది. మన కోనాపూర్ గ్రామంలో 1,50,000 చేపలు ఇవాళ పోయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా ముందుకు ఇట్లనే సాగాలని చెప్పేసి కోరుతూ నేను మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు వాళ్ళకు మరి ఉచిత చేప పిల్లలు పోయడం జరిగింది. వాళ్ళ వృత్తి మరి అమ్ముకొని వాళ్ళు ఏదో ఒక విధంగా బతకాలని మరి ముందుకు ఇంకా కూడా వాళ్ళకు హెల్ప్ చేయాలని ప్రతి విషయంలో మరి మనకు కేసీఆర్ అన్నిటికీ హెల్ప్ చేస్తున్నాడు. ఆ విధంగా మరి మధ్యకాలకు మరి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.